హాయ్, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. కీలకమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు ఇండియా కూటమి భారీగా ప్లాన్ వేస్తుంది, దానికి తగ్గట్టుగా సిద్ధమవుతుంది. సో ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అతి త్వరలో వీరిద్దరి మధ్య పొత్తు ప్రకటన రావచ్చని కూడా తెలుస్తుంది. అలా కుదరకపోతే ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా ఇరు పార్టీలు భావిస్తున్నాయి. సో వాస్తవంగా అక్కడ బీజేపీని ఎలాగైనా దెబ్బతీయాలన్నది ఈ రెండు పార్టీల వ్యూహం. సో ప్రస్తుతం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 మూడు దశల్లో ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పొత్తు కుదర్చాలని చెప్పి సత్తా చాటాలని ఇరు పార్టీలు చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నాయి. సో ఎలాగైతే ఏపీలో వైసీపీని అంతమొందించాయో అక్కడ కూడా బీజేపీని అంతమొందించాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ వేస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి తొలగిస్తూ ఆర్టికల్ 316 రద్దు చేసిన బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని భావిస్తున్న ఇరు పార్టీలు త్వరలో పొత్తుపై ఓ ప్రకటన చేయబోతున్నాయి. అది ఒక కీలక నిర్ణయం తీసుకుపోతున్నాయి. సో ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ నాయకులు శ్రీనగర్లో ఉన్న అర్ధరాత్రి సమావేశమై పొత్తుపై చర్చించారు. ఇందులో కాశ్మీర్ లోయలో 12 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. అదే సమయంలో జమ్మూ డివిజన్లో నేషనల్ కాన్ఫరెన్స్కు 12 సీట్లు ఆఫర్ చేస్తుంది. అయితే సీట్ల పంపకంపై ఇలా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం ఇంకా ఫైనల్ కాలేదు, అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఇది జస్ట్ అక్కడున్న మన విశ్వసనీయ వర్గ సమాచారం. సో త్వరలో మరో దఫా చర్చలు ఉంటాయని, ఆ తర్వాత 2 రోజుల్లో ప్రకటన ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ పొత్తు కనుక ఖరారైతే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల రూపురేఖలే మారిపోతాయని అంచనా ఉన్నాయి. సో వాస్తవానికి ఇక్కడ టార్గెట్ ఏంటి, ఆర్టికల్ 317 రద్దు చేశారని చెప్పి, సో బీజేపీకి కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి లేదని చెప్పి ఇప్పుడు అక్కడున్న నేతలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు కానీ గట్టిగా గురుగా ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా మంచి ఉనికిని చాటుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా అంతో ఇంత అక్కడ ఉనికిని చాటుతుంది. అక్కడ బీజేపీకి ఏదైతే వ్యతిరేకత ఓటు బ్యాంక్ ఉందో అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు కనుక ఒకవేళ సీట్ల ఆ పొత్తు విషయం గురించి మాట్లాడుకొని సీట్ల సర్దుబాటు కనుక సరిగ్గా జరిగితే కనుక వీళ్ళంతా కలిసి పోటీ చేస్తారు. లేదనుకున్నా సరే వీళ్ళిద్దరు టార్గెట్ బీజేపీనే కాబట్టి వీళ్ళు విడివిడిగా పోటీ చేసినప్పటికీ కూడా టార్గెట్ బీజేపీని కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ కంటే వీళ్ళిద్దరికి ఎక్కువ వస్తాయి కాబట్టి అది అందరికీ తెలిసిన విషయం. సో ఈ రెండు కలిసిపోయి బీజేపీకి ఒక గట్టి షాక్ ఇవ్వచ్చని చెప్పి వీళ్ళిద్దరు ఆలోచిస్తున్న పరిస్థితి. సో నిజంగా అక్కడ పరిస్థితి గురించి మీరేమనుకుంటారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.